నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను అరుణ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి శ్రీ రామచంద్రయ్య ఉనికి కోల్పోతారన్న భయంతో ఎంపీలను బీజేపీలకు పంపుతున్నారని విమర్శ. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతల ఆందోళన. నగరంలోని అక్రమ లేఅవుట్లను తొలగించాలని డిమాండ్. మరోమారు తెరపైకి వచ్చిన నిషేధించిన క్యాట్ ఫిష్లు పొద్దుటూరు పట్టణంలో అక్రమంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. కడప నగరంలో ఎటువైపు చూసిన అక్రమ లేఅవుట్లు రాజ్యం వెళ్తున్నాయని, వీటిని నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడు రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. నగరంలోని అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆర్సీపీ నేతలు ధర్నాకు కూర్చున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్న అధికారులు చోద్యం చూస్తున్నారని నిప్పులు చెరిగారు. భూ బొక్కాసర్లు ఆగడాలు ఎక్కువయ్యాయని, దీంతో పేదలకు దక్కాల్సిన భూములు కబ్జాదారుల పాలవుతున్నాయని ఆవేదన చెందారు. వెంటనే ఉన్నతాధికారులు కబ్జాదారులను అదుపు చేయకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కడప నగరం కార్పొరేషన్ అయినప్పటి నుంచి ఈ అక్రమ లేఅవుట్ల వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతూ ఉన్నది. అక్రమ లేఅవుట్లను అరికట్టాలని చెప్పి మేము గత చాలా కాలం నుంచి పోరాడుతున్నా కూడా అధికారులలో ఏమాత్రం చలనం లేదు. ఇప్పుడు ఇంకా ఈ 2-3 సంవత్సరాల కాలంలో చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఈ సంవత్సరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా కడప జిల్లా వాసి కావడంతో ఈ మోతాదు ఇంకా పెరుగుతూ ఉంది. అందుకని తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోకపోతే ప్రజలకి నష్టం, ప్రభుత్వానికి నష్టం, ఆదాయానికి కార్పొరేషన్కి రావాల్సిన ఆదాయాన్ని నీరు గారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ కార్పొరేషన్కి కనీసం 1000ల్లో కూడా పన్నులు కట్టకుండా ఉంటే కార్పొరేషన్ అధికారులకు ఏమాత్రం చలనం లేదు, స్పృహ లేదు. అసలు వాళ్ళు ఇంత అన్యాయంగా ఎట్లా వ్యవహరిస్తున్నారో ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. 100 కోట్ల వ్యాపారం చేస్తున్నటువంటి బృందావన్ కాలనీ కనీసం 1 కోటి రూపాయలు ట్యాక్స్ వస్తుంది, అయినా పట్టించుకోకుండా వాళ్లకు ఒత్తాస పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. 3-4 రోజులుగా వినతి పత్రాలు ఇచ్చినాం, అందరితో మాట్లాడినాం, అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఏం చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు సామాన్యుడు ఈ లేఅవుట్లలో వేస్తున్నటువంటి అక్రమ లేఅవుట్లలో పర్మిషన్ ఉంది అని చెప్పి నమ్మి కొని మోసపోతున్న పరిస్థితి కనపడతా ఉన్నది. బృందావన్ కాలనీలో 5 ఎకరాలు ఈరోజు కోర్టులో ఉంది, ఇంకా కొంత భూమి వివాదాస్పదంగా ఉన్నది, గవర్నమెంట్ భూములు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అసలు లేఅవుట్ వేసిన వాళ్ళకి భూమి రిజిస్టర్ లేదు, ఏమీ లేకుండా అన్ని రకాల మోసాలు చేస్తుంటే అధికారులు చూస్తే ఎట్లా ఉన్నారని చెప్పి మేము అడుగుతున్నాం. దీనికి నిరసనగా ఈరోజు సింబాలిక్గా ఈ ధర్నా చేపట్టడం జరుగుతూ ఉన్నది. రానున్న కాలంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. అక్రమ లేఅవుట్లను తొలగించాల్సిందే. ఈరోజు బృందావన్ కాలనీని తక్షణమే తొలగించకపోతే మేమే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఆరోగ్యానికి హాని చేస్తుందని నిషేధించిన క్యాట్ ఫిష్ను కొందరు అక్రమంగా పెంచుతూ జనాలకు విక్రయిస్తున్నారు. సీ ఫుడ్ని ఇష్టంగా తినేవారికి క్యాట్ ఫిష్ను అంటగడుతున్నాడు. క్యాట్ ఫిష్ వల్ల దుష్ప్రభావాలను తెలియజేస్తూ మత్స్యశాఖ వీటి వాడకంపై నిషేధం ప్రకటించింది.
అయితే ఈ క్యాట్ ఫిష్ లను అక్రమంగా పెంచి జనాలకు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అవి మళ్లీ దొడ్డిదారిన విక్రయానికి వస్తున్నాయి. కడప జిల్లా పొదుటూరులో చాలా కాలంగా క్యాట్ ఫిష్ విక్రయాలు తరచూ ఏదోరూపంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. క్యాట్ ఫిష్ ను ఆహారంగా తీసుకుంటే శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలు ఈ చేప శరీరంలో ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే వీటి పెంపకం వినియోగంపై ఆంక్ష విధించారు. అయితే తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వస్తుందని కొందరు వీటిని రహస్యంగా ఉత్పత్తి చేస్తూ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇదే కోవలో పొద్దుటూరు పట్టణంలో క్యాట్ ఫిష్ ను విక్రయిస్తున్న ఓ చిరు వ్యాపారించి వాటిని మున్సిపల్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిని మురికి కాలువలో పడేశారు. పట్టణంలో క్యాట్ ఫిష్ విక్రయాలపై సంబంధిత మత్స్య శాఖకు లేఖ రాస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చెప్పారు. క్యాట్ ఫిష్ నియంత్రణ బాధ్యత తమది కాదని, మత్స్య శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి ప్రజలకు అనారోగ్యం కలిగించే వీటిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ రమణారెడ్డి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఇంకోటి ఆర్డర్స్ ఉన్నాయి దాని మీద అమ్మకూడదు అని. ఎందుకు అమ్ముతానా? అట్లా కాదు, నువ్వు కాదు. ఏం పేరు? ఆయన పేరు? ఈ పేరు ఏం పేరు? ఏం పేరు? ఎరకలయ్య. ఎలా మీ ఇల్లు? చెన్నూరు సార్. చెన్నూరు నుంచి ఇక్కడికి వచ్చి నా చెన్నూరు సంతూరు ఇక్కడ వాళ్ళు నువ్వు బయట పెట్టి క్యాట్ ఫిష్ యాన్ని తీసుకొచ్చినారు మీరు? కామనూరు సార్. కామనూరు పెట్టింటే వాళ్ళ కాదు తెచ్చుకున్నాను. ఎండదలు ఎండదలు అవినీతి అక్రమాల నుంచి బయటపడేందుకు కుట్రలు కుయుక్తులు పడడంలో చంద్రబాబు లాంటి రాజకీయవేత్త మరొకరు లేరని వైసీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఆరోపించారు. కడప నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ సీఎం చంద్రబాబును ఘాటుగా విమర్శించారు. ఐదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు పడుతుండటంతో బీజేపీతో మైత్రి కొనసాగించాలని భావించిన మాజీ సీఎం ఎంపీలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యసభలో సభ్యుల సంఖ్య తక్కువగా ఉందన్న ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మంచి సాంప్రదాయం కాదన్నారు. బాబు లాంటి వారిని ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ఎంపీలను పార్టీలో చేర్చుకునే ముందు మోదీ పునరాలోచించాలని సూచించారు. అదేవిధంగా పదవులకు రాజీనామా చేశాకే పార్టీలోకి స్వాగతించాలని కోరారు. ఐదు మందిలో నాలుగు మంది బీజేపీ పట్ల మొగ్గు చూపిస్తున్నారనేటువంటిది మీడియా రిపోర్ట్. ఇది చంద్రబాబు నాయుడు చేసేటువంటి వికృత రాజకీయ చర్యల్లో ఇదొకటి. తను చేసిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు వీటన్నిటిపైన రేపు విచారణ వస్తుందని, తనను తన వ్యక్తులను సేవ్ చేసుకునేదానికి బ్యాంకులకు రుణాలు ఎగరగొట్టిన వాళ్ళు, ప్రభుత్వ డబ్బును దోచుకున్న వాళ్ళు ఇటువంటి వ్యక్తులు తనకు ఆసరాగా ఉన్నారని వాళ్ళని నమ్మి పెద్ద నామం పెట్టించుకున్నాడు ప్రజల దగ్గర. ఎన్టీ రామారావు గారు ఏ దినము పార్టీని ఇటువంటి వాళ్ళ చేత నడిపించలే, రాజకీయ కార్యకర్తల చేత నడిపించారు. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ కేసుల్లో తను ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందనని, తన వాళ్లపైన కేసులు లేకుండా తన పైన కేసులు లేకుండా చూసుకునేందుకు రాజ్యసభ సభ్యులను బీజేపీ పట్ల పంపించేటువంటి ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు చేసింది. తెలంగాణలో నామా నాగేశ్వరరావును పంపించాడు తన పార్టీ టీఆర్ఎస్. ఎందుకు? ఓటు నోటు కేసు ఉంది ఆడ, దాంట్లోంచి బయటపడాలా లేకుంటే ఇబ్బంది పడతానని తనకు చాలా కాన్ఫిడెంట్గా ఉండేటువంటి వ్యక్తి నామా నాగేశ్వరరావు, ఆయన పంపించాడు. తనకు రాబోయే ఇబ్బందులను బయటపడాలని ఈ ప్రయత్నం చేస్తున్నాడు. దీనిపైన క్రిటిసిజం వస్తుందని వేరే దేశానికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇతని వికృత రాజకీయ చేష్టలకు ఇంకా గుడ్ బై చెప్పలేన. అందువల్ల మోడీ గారికి నేను అప్పీల్ చేస్తున్నా, మీరు నిన్న మాట్లాడిన పార్లమెంట్లో కొత్త స్పీకర్ వచ్చినప్పుడు మీరు మాట్లాడిన భాషణం ఉంది, దాంట్లో మీరు చెప్పినట్టువి తూచా తప్పకుండా పాటించమని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉందని మీరు చెప్పారు, స్పీకర్కు మీరు ప్లీడ్ చేశారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకునే ముందు మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అసెంబ్లీలో, ఎవరైనా పార్టీలోకి రాదలుచుకుంటే వాళ్ళ పదవులు రాజీనామా చేసి రావాల్సిన అవసరం, అటువంటి నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల. ఆ విధంగా పాటించడం వాళ్ళను ఇనెలిజిబుల్ చేయమన్నాడు, అంటే ఎలక్షన్స్లో కూడా క్వాలిఫై కాకుండా ఉండేటువంటి ఇది చేయమని దేశానికే ఒక మార్గదర్శకంగా ఒక సూచన చేశారు జగన్మోహన్. కాబట్టి మేము ఆ స్పిరిట్లో మేము అప్పీల్ చేస్తున్నాం. మీరు రాజ్యసభలో మీకు మెజార్టీ లేదు, లేకపోవచ్చు, కానీ ఈ పద్ధతిలో మీరు ఆ గ్యాప్ను ఫిల్ చేసుకునే దానికి చేసేటువంటి ప్రయత్నం ఉందే అది మంచిది కాదు.
కడప జిల్లా అభివృద్ధిలో భాగంగా కేసీ ఆయకట్టు స్థిరీకరణకు ఉపయోగపడే రాజోలి ఆనకట్టు నిర్మాణం, ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో శిలాఫలకం వేసిన రాజోలిని తిరిగి ప్రారంభిస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. రాజోలిని చేపట్టాలని తాము కూడా వినతులు ప్రభుత్వానికి పంపుతామన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కాకుండా విభజన చట్టంలో పేర్కొన్నట్లు కేంద్ర సహకారం వారి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరల నిర్మాణం చేయాలని అనుకోవడము చాలా అభినందించదగ్గ విషయము. ఇది తప్పనిసరిగా చేయాలని ఆయన వాళ్ళ తండ్రి కాలంలో పునాది రాయి వేసినాడు కాబట్టి వాళ్ళ తండ్రి కాలంలో పునాది వేసిన పనులన్నీ కూడా చేయించాలని ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా 100% కరెక్టు, చాలా హర్షణీయము. కడప జిల్లా ప్రజలందరికీ కూడా ఇది ఒక పెద్ద సంతోషకరమైన వార్త. తప్పనిసరిగా ఇది చేస్తాడని మేము అనుకుంటున్నాం. మేమందరం కూడా దీనిని చేయాలని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనేది మా ఆలోచనగా ఉంది. తప్పనిసరిగా ఈ రాజోలి ఆయకట్టు నిర్మాణము తప్పనిసరిగా చేసి తీరాలని చిరకాల కడప జిల్లా ప్రజల రైతుల వాంఛను పూర్తిగా నెరవేరుస్తాడని మేము విశ్వసిస్తున్నాం. మేమందరం కూడా ఆయన చేయాలని కోరుకుంటూ రిప్రజెంటేషన్స్ కూడా పంపిస్తున్నాం. రెండోది, ఉక్కు ఫ్యాక్టరీ కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎం కంబాలిని దగ్గర ఫౌండేషన్ వేయడం జరిగింది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తామని కేంద్ర ప్రభుత్వము బిల్లును రూపకంగా రూపొందించింది. విభజన దాంట్లలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కూడా ఒక అంశం. ఆ రోజు ప్రజలకు ఏదో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి ఇట్లా నిర్మాణం చేస్తాం కడపలో అని చెప్పినారు కాబట్టి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని నారా చంద్రబాబు నాయుడు గారు కంబాల దిన దగ్గర పునాది రాయి వేయడం జరిగింది. మనం పెట్టలేము, అది ఆశించు. కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు ఆశించినంత ఆశాజనకంగా ఉక్కు ఫ్యాక్టరీ యొక్క దాని వలన పెద్దగా ఇక్కడంతా డెవలప్మెంట్ కానీ, ఉద్యోగాలు కానీ, లేదు మా చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందుతాయనేది చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలి కాబట్టి ప్రత్యేక హోదా విషయంలోనూ, స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ఏదో విధంగా మోడీ గారిని ఒప్పించి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వం ద్వారా స్టీల్ ప్లాంట్ పెట్టించడం అనేది కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇది సముచిత నిర్ణయంగా ఉంటుంది. దానివలన చాలా అభివృద్ధి జరిగేదానికి కడప జిల్లా కానీ రాయలసీమ కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి తొందరపడి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలని అనుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పించి స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయాలని, మరి చాలా కాలంగా చిరకాలంగా ఉండబడిన కడప ప్రజలు, రాయలసీమ ప్రాంత ప్రజల యొక్క ఆశను కూడా నెరవేరుస్తాడని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారు కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అదే కరప్షన్, లంచగొండితనాన్ని అరికట్టే విధానం కూడా ఆయన తీసుకోవడం హర్షణీయము, అభినందనీయము. కడప జిల్లా రాజంపేట మండలం చెయ్యేరు బ్రిడ్జి వద్ద కారును ఆటో ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నరేంద్రకు చెయ్యికి గాయం కాగా ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్ మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 ద్వారా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు అధిక మోతాదులో మద్యం సేవించి ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని రాజంపేట మాజీ ఎమ్మెల్యే, కడప జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి క్షతగాత్రులను పరామర్శించి స్థితిగతుల గురించి వైద్యులతో చర్చించారు. పొద్దుటూరులోనే కాక రాయలసీమ వ్యాప్తంగా 35 ఏళ్లుగా బేకరీ రంగంలో మంచి పేరున్న తృప్తి బేకరీ మరో బ్రాంచ్ను ప్రారంభించింది. పట్టణంలోని గాంధీ రోడ్లో తృప్తి కేఎల్కే బేకరీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అధునాతన బ్రాంచ్ను ప్రముఖ సినీ ఫైనాన్సర్ మంచికంటి సత్యరంగయ్య ప్రారంభించి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు.
కామశెట్టి రవితేజ, కామశెట్టి నాగదివ్య, మాలేపాటి నాగకిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తృప్తి కేఎల్కే బేకరీలో ఇండియన్, చైనీస్ మిల్క్ షేక్స్, ఇండియన్ స్టాండర్డ్స్, ఇటాలియన్, ఘీ స్వీట్స్, అన్ని రకాల ఐస్ క్రీమ్స్, కేక్స్, స్వీట్స్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కస్టమర్లకు అందుబాటులో డోర్ డెలివరీ సదుపాయాన్ని ఈ బేకరీలు కల్పించామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తృప్తి బేకరీ వ్యవస్థాపకులు మాలేపాటి ప్రసాద్ కోరారు. కొత్త బేకరీ ప్రారంభోత్సవానికి పట్టణంలోని ప్రముఖులు హాజరై అభినందనలు తెలిపారు. గత 37 సంవత్సరాలుగా వద్దులో తృప్తి బేకరీ పేరు మీద మేము బేకరీ బిజినెస్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఈ వద్దు తృప్తి కేఎల్కే బేకరీ అనే షాప్ను గాంధీనగర్లో ఓపెన్ చేశాము. మరింత ఖాతాదారులకు, మా సేవ బ్లాస్లకు, కస్టమర్లకు మరింత సర్వీసు ఇచ్చేదానికి కోసమే మేము ఇక్కడ మరొక బ్రాంచ్ని ఏర్పాటు చేశాము. అత్యాధునిక వసతులతో, షాపు అన్ని హంగాలతో, ఇంతకుముందు ఉన్నటువంటి తృప్తి ఫుడ్విలా కంటే కూడా ఇంకా బెటర్ సర్వీస్ ఇవ్వాలని, మంచి క్వాలిటీ ఐటమ్స్ ఇవ్వాలని చెప్పేసి వివిధ రకాల స్వీట్స్, కూల్ కేక్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జా అండ్ మిగతా చాలా వరకు ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ కూడా స్టార్ట్ చేశాము. ఇవన్నీ కూడా డోర్ డెలివరీ కూడా లభిస్తుంది. మీరు కావలసిన వాళ్ళు ఫోన్ చేసి డోర్ డెలివరీ కూడా తీసుకోవచ్చు. కడప జిల్లా రాజంపేట మండలం ములక్కాయలపల్లెకు చెందిన ఒంగోలు రామచంద్రరాజు నివాసం ఉండిన బోధ కొట్టము తెల్లవారుచామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లోని వంట సామాగ్రి, సుమారు 40,000 నగదు, 3 తులాలు బంగారం, ఒక బైక్ రిజిస్ట్రేషన్ పేపర్లు అగ్ని ప్రమాదానికి కాలి బూడిదయ్యాయి. ఎండలు అధికంగా ఉండడంతో ఆరు బయట నిద్రిస్తుండటంతో వారి కుటుంబం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. తమను అధికారులు, ప్రభుత్వం ఆదుకోవాలని దీనంగా వేడుకుంటున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న వైసీపీ అధికార ప్రతినిధి సి రామచంద్రయ్య ఉనికి కోల్పోతారన్న భయంతో ఎంపీలను బీజేపీలకు పంపుతున్నారని విమర్శ. కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతల ఆందోళన, నగరంలోని అక్రమ లేఅవుట్లను తొలగించాలని డిమాండ్. మరోమారు తెరపైకి వచ్చిన నిషేధించిన క్యాట్ ఫిష్లు పొద్దుటూరు పట్టణంలో అక్రమంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.